ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? మీరు ఉన్నటువంటి లొకేషన్లోనే ఎవరి సహకారం లేకుండా మీ సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అలా తక్కువ పెట్టుబడితో చేయగలిగినటువంటి 20 బిజినెస్ ఐడియాస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. టాప్ 20 బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఫర్ బిగినర్స్. సో ఆ బిజినెసెస్ ఏంటి అంటే, మొదటిది యోగా సెంటర్. మీ దగ్గరలో ఒక చిన్న రూమ్ ని తీసుకుని అక్కడే ఒక యోగా టీచర్ ని పెట్టి యోగా సెంటర్ ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిజినెస్ వచ్చేసి క్యాటరింగ్ బిజినెసెస్. అంటే మీ లోకల్లోనే ఉన్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, క్యాటరింగ్ సర్వీస్ అంటే ఫుడ్ సర్వీస్ చేసేటటువంటి క్యాటరింగ్ సర్వీస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ట్రావెల్ ఏజెన్సీ. సో మీరు ఎక్కడికైనా వెళ్లాలన్నా గానీ, ట్రిప్స్ కావచ్చు లేదా ఏదైనా అదర్ అకేషన్స్ కి వెళ్లాలనుకున్నా గానీ, ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కార్ సర్వీస్ కావచ్చు, ఇందులోనే ఉంటుంది. సో ఇలాగ ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ షాప్ అనమాట. మంచి క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్ ని మనం సర్వ్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ షాప్ ని కనుక పెడితే మంచి ఆదాయాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చాక్లెట్ కేఫ్స్ అనమాట. చాలా మంది చాక్లెట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నటువంటి చాక్లెట్స్ ని మీరు గనక పెట్టి చాక్లెట్ కేఫ్స్ ని గనక స్టార్ట్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ కోర్సెస్. సో ఒక ఇన్స్టిట్యూట్ లాగా మీరు స్టార్ట్ చేసి ఫిట్నెస్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ని, ట్రైనింగ్స్ ని మీరు ప్రొవైడ్ చేస్తూ, కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి వన్ ప్రోడక్ట్ రెస్టారెంట్. అంటే ఒకే ఒక ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కి దోశ ఐటమ్ అనుకుందాం, ఇందులో సుమారుగా 108 ఐటమ్స్ వరకు మీకు ఉన్నాయి. ఇటువంటి దోశ సెంటర్ ని గనక మీరు స్టార్ట్ చేస్తే బాగా క్లిక్ అవుతారు. నెక్స్ట్ హోస్టెడ్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఆల్రెడీ ఉన్నటువంటి వెబ్సైట్స్ కి మనం ప్రొటెక్షన్ ఇవ్వడము, హ్యాకర్స్ దగ్గర నుంచి, స్పైవేర్ దగ్గర నుంచి, ట్రోజాన్స్ దగ్గర నుంచి, వైరసెస్ నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ వెబ్సైట్స్ కి మనం మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక డేటా బ్యాకప్. చాలా మంది డేటాని బ్యాకప్ చేసుకోవడం ఎలాగా అనేది తెలియదు. ఇటువంటి సెంటర్స్ ని కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ లో కావచ్చు, ఉన్నటువంటి డేటా బ్యాకప్ ని మనం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ సర్వలియన్సెస్ కెమెరాస్ అంటే సిసి కెమెరాస్ ని మనము మంచి ఆదాయాన్ని పొందవచ్చు. చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద షాప్స్ వరకు ఎక్కువగా సెక్యూరిటీ పర్పస్ గా యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిసి కెమెరాస్ అనమాట. అటువంటి వాటిని మనం సేల్ చేస్తూ, సర్వీసింగ్ చేస్తూ, ఫిట్టింగ్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ మసాజ్ బిజినెస్. అంటే మంచి లొకేషన్ లో, బాగా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాలో మసాజ్ సెంటర్ ని కనుక స్టార్ట్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ 12th వచ్చేసి హోమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ హ్యాండీ మ్యాన్ సర్వీసెస్. అంటే మన ఇంట్లో చక్కగా సర్వీస్ చేయాలి అనమాట. అంటే మొత్తం క్లీన్ చేయడము, ఎక్కడ ఐటమ్స్ అక్కడ పెట్టడము, ట్యాంక్ క్లీన్ చేయడము, ఇట్లాగా హోమ్ మొత్తం కూడా హైజెనిక్ గా ఉంచేటటువంటి సర్వీసెస్ ని మీరు స్టార్ట్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, అంటే భార్య భర్త ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, అటువంటి హౌసెస్ లో క్లీనింగ్ సర్వీసెస్ కనుక పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ 13th వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అండ్ సర్వీసెస్. అంటే చిల్డ్రన్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ప్రోగ్రామ్స్ గనక మీరు సర్వీస్ గనక ప్రొవైడ్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ 14th వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే సాఫ్ట్వేర్స్ ని డెవలప్మెంట్ చేయడము, అప్లికేషన్స్ ని రెడీ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో వచ్చిన తర్వాత ఇడ్లీ అని చెప్పి ఎంటర్ చేయగానే దాని ప్రైస్ రావడము, ఎంటర్ ప్రెస్ చేయగానే ప్రింట్ రావడం, ఇటువంటి సాఫ్ట్వేర్స్ ని మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ, అప్లికేషన్స్ అంటే యాప్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని డెవలప్ చేసేటటువంటి ఆఫీస్ ని కనుక ఓపెన్ చేస్తే మనం మంచి ఆదాయాన్ని పొందవచ్చు. నెక్స్ట్ 15th వచ్చేసి కన్సల్టింగ్ సర్వీసెస్. ఇది జాబ్స్ది కావచ్చు లేదా యుఎస్ స్టడీకి సంబంధించి కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, కన్సల్టెన్సీ సర్వీసెస్ కనుక పెడితే మంచి ఆదాయాన్ని మీరు పొందవచ్చు. నెక్స్ట్ 16th వచ్చేసి సెల్లింగ్ కార్స్ అండ్ స్పేర్ పార్ట్స్. అంటే యూజ్డ్ కార్స్ కావచ్చు లేదా న్యూ కార్స్ కావచ్చు, ఒక మంచి లొకేషన్లో మీరు షోరూమ్ని ఏర్పాటు చేసుకుంటే కనుక దీనిలో మంచి ఆదాయం ఉంటుంది. నెక్స్ట్ 17th వచ్చేసి ప్రొఫెషనల్ కార్ వాషింగ్ బిజినెస్. ఇది మంచి లొకేషన్లో, టౌన్స్లో కానీ సిటీస్లో కానీ కార్స్ ఎక్కువగా ఉన్నటువంటి లొకేషన్స్లో మనం గనక కార్ క్లీనింగ్ సర్వీస్ కనుక పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. పర్ డే ఒక 10-20 కార్స్ సర్వీసింగ్ చేసినా కానీ, ఒక కార్కి 500 రూపీస్ తీసుకున్నా కానీ పర్ డే 10,000 అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీగా 3 లాక్స్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది. ఆల్ ఎక్స్పెన్సెస్ పోగా మనకి సుమారుగా 2 లాక్స్ వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 18th వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ సర్వీస్, అంటే ISP అంటారు. ఇలాగా ప్రతి లొకేషన్లో కూడా ఇంటర్నెట్ సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ప్రస్తుతం వచ్చేసి మీకు వైఫై ద్వారా కూడా కనెక్షన్స్ అనేది ఇవ్వచ్చు. అంటే కొన్ని రూరల్ ఏరియాలో ఇంటర్నెట్ సర్వీస్ అనేది కేబుల్ ద్వారా సరిగ్గా రాదు. అటువంటి లొకేషన్స్లో మనము ఐఎస్పీ సర్వీస్ తీసుకొని శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా మనము ఐఎస్పీని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి లొకేషన్లో ఒక్కొక్క ఇంటికి మనము వైఫై ద్వారా వైర్లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయవచ్చు. ఇందులో కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఇక 19th వచ్చేసి స్టార్ట్ ఫర్నిచర్ బిజినెస్ బై హైరింగ్ కార్పెంటర్స్. అంటే మన లొకేషన్లో మంచి లొకేషన్ చూసుకొని ఫర్నిచర్ సెంటర్ని కనుక స్టార్ట్ చేస్తే, అంటే మంచి కార్పెంటర్ కనుక దొరికితే మంచి మంచి ఐటమ్స్ అంటే సోఫా సెట్స్ కావచ్చు, డైనింగ్ టేబుల్స్ కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తక్కువ కాస్ట్కి కనుక సేల్ చేస్తే మంచి ఆదాయం ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 20th బిజినెస్ వచ్చేసి ప్యూరిఫై వాటర్ ప్రొడక్షన్ అండ్ సెల్లింగ్ సర్వీసెస్. అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ని స్టార్ట్ చేసి మంచి రెవెన్యూని జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇందులో 20 లీటర్స్ క్యాన్స్ కావచ్చు, 1/2 లీటర్ 1 లీటర్ బాటిల్స్ ని, వాటర్ ప్యాకెట్స్ ని మనం ప్యాకింగ్ చేసి లోకల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో ఇలాగా మీరు టాప్ 20 బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ ని స్టార్ట్ చేసుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇది బిగినర్స్ కి, అంటే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి టాప్ 20 బిజినెస్ ఐడియాస్ అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.